కడప, కర్నూలు, నెల్లూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంతో టీడీపీలో పండుగ వాతావరణం నెలకొంది. తెలుగు తమ్ముళ్లు సంబరాల్లో మునిగిపోయారు. కడప ఎమ్మెల్సీ ఎన్నిక టీడీపీలో జోష్ నింపింది. వైఎస్ కంచుకోటను 4 దశాబ్దాల తర్వాత బద్దలు కొట్టడంతో ఇక భవిష్యత్తు టీడీపీదేనన్న అంచనాలు కార్యకర్తల్లో ప్రారంభమయ్యాయి. కడప ముఖ్యంగా పులివెందులలో టీడీపీ శ్రేణులు సంబరాలు అంబరాన్ని అంటాయి. కడప ఫలితం వెల్లడైన వెంటనే అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలలోనూ ఆనందం వెల్లివిరిసింది. పలువురు నేతలు చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలోనే మంత్రులు గంటా శ్రీనివాసరావు, సునీత, ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. 2019 ఎన్నికల్లో పులివెందులలో కూడా గెలవాలని చంద్రబాబు వారితో అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయాలన్నారు. అప్పుడే మీకు అభినందనలు తెలుపుతానని బాబు చెప్పారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు కృష్ణా నీరిచ్చి అభివృద్ధి పనులను వేగవంతం చేయడం వల్ల మంచి ఫలితాలను ఇచ్చిందని మంత్రులు విశ్లేషించారు. తరువాత మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖలో విజయలక్ష్మిని ఓడించారు. కడపలో వివేకాను ఓడించారు. ఈసారి ఎన్నికల్లో పులివెందులలో గంటాను పోటీకి నిలబెడదాం అని పుల్లారావు చంద్రబాబుతో సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి బాబు కూడా అయితే ఇప్పుడే ప్రకటిద్దామని అన్నారు.